నాకు రెండు నీకొకటి. ఇది 1948 చందమామ వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి పొందిన కథ. ఒక ఊళ్ళో ఇద్దరు మొగుడు పెళ్ళాలుండేవారు. అమిత పిసినిగొట్టులు తాము తినేవాళ్లు కారు, ఒకరికి పెట్టేవాళ్లు కారు. ఇట్లా ఉండగా ఒకరోజు పెద్ద పండగ వచ్చింది. ఊళ్ళో వాళ్లంతా పిండి వంటలు అవి చేసుకుంటున్నారు. మన మొగుడు పెళ్ళాలు జన్మలో ఎన్నడూ పండగలు చేసుకుని ఎరగరు. మనకేం పిల్ల పీచ, పెద్దవాళ్ళకి పండగలేమిటి అనుకుని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరికీ ఏదైనా తినాలని బుద్ధి పుట్టింది. మినపాట్లు చేసుకుందాం, చౌకలో పోతుంది అన్నది పెళ్ళాం. సరేనని మొగుడు బజారుకెళ్ళి అరగిద్దెడు మినుములు పట్టుకొచ్చాడు. దానికి మరొక అరగిద్దెడు బియ్యం చేర్చి పెళ్ళాం అట్లు పొయ్యటానికి కూర్చుంది. రుబ్బితే ఎంతో పిండి కాలేదు. పెద్ద అట్టు వేస్తే రెండే అవుతాయి, నాలుగు వెయ్యాలంటే మరీ చిన్నవవుతాయి. అందువల్ల పెళ్ళాం ఒక మాదిరి అట్లు మూడు వేసింది. ఇద్దరికీ చెరి ఒకటి పోగా మిగిలినది మొగుడు చూడకుండా తానే తినేద్దాం అనుకుంది. కానీ మొగుడు పెనం చుయ్యి మనగానే వంటింట్లోకి వచ్చి కూర్చున్నాడు. మూడు అట్లు వేశావు, ఇద్దరం ఎట్లా పంచుకుంటాం అన్నాడు. ఇది నాకు, ఇది మీకు, ఇది నాకు అంటూ పెళ్ళాం తనకు రెండు వచ్చేటట్లు పంచి చూపింది. అదెట్లా కుదురుతుంది, నేను మొగుడిని కనుక ముందట్టు నాకు వెయ్యి, రెండో అట్టు నువ్వు తీసుకో, మూడో అట్టు మళ్ళీ నా వంతు వస్తుంది అన్నాడు మొగుడు. అదేం మాట, న్యాయం ఉండాలి. పిండంతా చేతులు పడేట్టు రుబ్బినదెవరు, పొయ్యి రాజేసినదెవరు, పెనం కాల్చినదెవరు, అట్లు కాల్చిందెవరు. అందుకని ముందు అట్టు మూడో అట్టు నాకే రావాలి అన్నది పెళ్ళాం. నీ మొహంలాగుంది, నేనసలు కాలుగిద్దెడు మినుములే తెస్తే నువ్వేం చేసేదానివి, డబ్బు పోసి అరగిద్దెడు తెచ్చినందుకు నాకు రెండు కావాలి అన్నాడు మొగుడు. ఈ విధంగా కొంతసేపు మొగుడు పెళ్ళాలు ఘర్షణ పడ్డ తర్వాత పెళ్ళాం ఒక ఉపాయం చెప్పింది. మనం ఇద్దరం కదలకుండా పడుకుందాం, ఎవరు ముందర కదులుతారో, ఎవరు ముందర చప్పుడు చేస్తారో వారికి ఒక అట్టు, రెండో వారికి రెండు అట్లు అన్నది. సరేనని ఇద్దరూ కదలకుండా పడుకున్నారు. ఊపిరి కూడా విడిచిన చప్పుడు చేయకుండా పడుకున్నారు. కళ్ళు తెరుచుకునే ఉన్నారు గాని పాపలు ఆడటం లేదు. ఇట్లా ఉండగా పొరుగింటి పుల్లమ్మ పిండి జల్లేడు కోసం వచ్చి ఇంటావిణ్ణి పిలిచింది. జవాబు లేదు. తలుపులు బార్లగా తెరిచి ఉన్నాయి, కానీ ఎక్కడా మనిషి అలికిడి లేదు. వంటింట్లో అట్లు కనిపించాయి. ఇంకా లోపలికి వచ్చేసరికి మొగుడు పెళ్ళాలిద్దరూ నిలువుగుడ్లు పడి నీలుక్కుపోయి కనిపించారు. పుల్లమ్మ వాళ్లని కేకలు పెట్టింది, జవాబు లేదు. చచ్చారనుకుని పరిగెత్తుకుపోయి నలుగురిని పిలిచింది. అంతా వచ్చి మొగుడు పెళ్ళాలిద్దరూ చచ్చారని తేల్చుకున్నారు. ఇల్లంతా గాలించి మొగుడు పెళ్ళాలు దాచుకున్న డబ్బు తీసి దహనానికి ప్రయత్నాలు చేశారు. బ్రాహ్మడు వచ్చి మంత్రాలు చదివాడు. ఇద్దరికీ స్నానాలు చేయించారు, పాడకట్టారు. ఇద్దరినీ దానిమీద కట్టి శ్మశానానికి తీసుకుపోయినారు. కట్టెల మీద పెట్టారు, నిప్పు అంటించారు. ఇంత జరిగినా ఇద్దరిలో ఎవరూ కదల్లేదు. శవం వెంట ముగ్గురు మాత్రమే వచ్చారు. శవం పూర్తిగా కాలినదాకా ఉండి ఇంటికి పోదామని వాళ్ళు దగ్గరే ఉండిపోయినారు. మంటలు అంతకంతకీ దగ్గరికి రాసాగాయి. పెళ్ళాం చివాలున లేచి కూర్చుంది. అది చూస్తున్న మొగుడు కూడా చివాలున లేచి కూర్చుని, నువ్వే ముందు లేచావు, నేను రెండు తింటా, నువ్వు ఒకటే తిను అని కేక పెట్టాడు. అప్పటికే మసక చీకటి పడింది. మొగుడు పెళ్ళాలు చితిమీద లేచి కూర్చునేసరికి కూడా వచ్చిన వాళ్ళందరూ జడుచుకున్నారు. వాళ్ళిద్దరూ బ్రహ్మరాక్షసులు అయినారని, తమను తినటానికి వంతులు వేసుకుంటున్నారని అర్థం చేసుకుని పిక్కబలం కొద్దీ పారిపోయినారు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఊళ్ళోకి పోదామని బయలుదేరారు. వాళ్ళు ఊరి బయట చెరువు దగ్గరికి వచ్చేసరికి చాకలి వాళ్ళు వీళ్ళిద్దరినీ చూసి దయ్యాలై వస్తున్నారనుకుని గుడ్డలు వదిలిపెట్టి పారిపోయినారు. పాపం, అక్కడిదాకా వచ్చిన తర్వాత ఈ మొగుడు పెళ్ళాలకు ఊళ్ళోకి పోవటానికి భయం వేసింది, దయ్యాలనుకుని చంపుతారేమోనని. ఇక ఊళ్ళో వాళ్ళు దయ్యాలు వచ్చి ఊరి మీద పడతాయేమోనని హడలిపోతున్నారు. పైగా వాళ్లకు తెల్లవారితే కట్టుకోటానికి గుడ్డలు లేవు, అన్నీ చెరువు దగ్గరే దిగబడిపోయినాయి. అయితే ఆ ఊరికరణం మంచి యుక్తిపరుడు. చల్లగా మోతాదు సాయిబును పిలిచి, సాయిబు సాయిబు, నీకు దయ్యాలంటే భయం లేదు కదూ అన్నాడు. ఓ, నాకీ ఏమీ భయమూ లేదు అన్నాడు సాయిబు. అయితే చెరువుకు పోయి నా గుడ్డలు తెచ్చి పెడతావా అని అడిగాడు కరణం. అది ఎంత పని అంటూ సాయిబు గుర్రాన్ని తీసుకుని బయలుదేరాడు. సాయిబు చాకిరేవు చేరుకుని గుర్రాన్ని అక్కడ గాడిదను కట్టే మేకుకు కట్టివేసి
చాకిబండల దగ్గరకు పోబోయాడు. సాయిబు గుర్రం ఎక్కి రావటం మొగుడు పెళ్ళాలు చాకలిబాన చాటున కూర్చుని చూస్తున్నారు. సాయిబు దగ్గరికి రాగానే గయ్యి అంటూ బాణచాటు నుంచి ఒక్కసారి లేచారు. ఇంకే సాయిబుకు గుండె పగిలిపోయింది. అరే సైతాన్ చంపివేసింది అని ఒక్క దూకున గుర్రం మీద పోయి పడ్డాడు. గుర్రం కూడా బెదిరి మేకు పెళ్లగించుకుని ఒక్క దూకు దూకింది. ఆ దూకుకు తాడును కట్టి ఉన్న మేకు వచ్చి సాయిబు వీపు మీద కొట్టుకోసాగింది. సాయిబు దెయ్యాలే కొట్టుతున్నవనుకుని, అరే దెయ్యంగార్లు మీకి సలాం చేస్తాం, మాకి వదలండి అంటూ తిరిగి చూడకుండా గుర్రాన్ని ఇంకా పరిగెత్తించాడు. పాపం సాయిబు వచ్చి ఊళ్ళో పడిందాక ఆ మేకు దెబ్బలు తగులుతూనే ఉన్నవి. ఊళ్ళో వాళ్ళకి అంత భయంలో కూడా సాయిబును చూసేసరికి తగని నవ్వొచ్చింది. చూసారా, నిజానికి దెయ్యం అనేది లేనేలేదు. అయినా ఊళ్ళో వాళ్ళంతా ఊరకనే భయపడ్డారు. ఇక మొగుడు పెళ్ళాలు అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడ ఇంట్లో ఏమీ లేదు. ఉన్నవి కాసిని ఊళ్ళో వాళ్ళు తలా ఒకటి చేతపుచ్చుకుపోయారు. ఆ పీనాసి వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. అది కథ.